హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. నేను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అది ఎక్కడంటే పటాన్చెరు టు శంకర్పల్లి వెళ్ళే రోడ్లో మెయిన్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ 5th and 6th ఫ్లాట్ 2 రీసేల్కి వచ్చాయి ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ లేఅవుట్, ఎల్ఆర్ఎస్ పూల్ పేడ్ ప్లాట్స్ అన్నమాట. వాటి గురించి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఆక్సిజన్ కౌంటీ భాషం వాళ్ళు కొత్తగా వేశారు వెంచర్. ఇది కొద్దిగా ఇన్సైడ్ ఉంటుంది. ఇలాగ ఇక్కడ నుంచి మనం జస్ట్ 300 మీటర్స్ ఇదే రోడ్లో వెళ్తే రోడ్ దగ్గర నుంచి మనకి 40 మీటర్స్ దూరం, ఓన్లీ అంతే 40 మీటర్స్ దూరంలో ప్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూపించబోతున్నాను ఈరోజు. మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్లో ఇక్కడ రీచ్ అయిపోతాం మనం. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది నోబెల్ కౌంటీ ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి 100 మీటర్స్ ఓన్లీ మనం ప్లాట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు నందిగామ జస్ట్ 800 మీటర్స్ వస్తుంది. ఇదంతా కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఫ్రెండ్స్, మొత్తం కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇదంతా కూడా. ఈ రోడ్కి ఇది కేశవనగర్ కాలనీ అంటారు. ఇది అంటే ఈ లేఅవుట్ నేమ్. దీనికి ఆపోజిట్లో వచ్చేసి మంజీరనగర్ కాలనీ అంటారు ఫ్రెండ్స్, అది కూడా గ్రామ పంచాయతీ లేఅవుటే. అయితే ఇది మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఫ్రెండ్స్, శంకర్పల్లి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ ఫ్రెండ్స్, డాక్యుమెంట్ ప్రకారం మొత్తం 30 ఫీట్ రోడ్స్ అన్నమాట లేఅవుట్ మొత్తానికి కూడా. ఆ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ వచ్చేసి శుభగృహ వెంచర్ ఫ్రెండ్స్. మనకి ఈ మనం లోపలికి ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అలాగే 100 మీటర్స్ జస్ట్ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట హెచ్ఎండి వెంచర్. అది ఈ వెంచర్ అంతా కూడా, ఈ గ్రామ పంచాయతీ వెంచర్ అంతా కూడా దాన్ని ఆనుకుని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఆ లెఫ్ట్ సైడ్లో పోల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవే ఫ్రెండ్స్ రీసేల్కి ఉన్నాయి. మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఈ ప్లాట్ ఫస్ట్ది వచ్చేసి 5వ నెంబర్ ఫ్లాట్, సెకండ్ది వచ్చేసి 6వ నెంబర్ అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా దగ్గర మంచి లొకేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.